ఈ 9 సంవత్సరాలల మనం ముందు కొనుకొని తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాం డబ్బులు ఇస్తే ఈ మధ్యన వచ్చేటువంటి గ్యాప్ యొక్క ఇంట్రెస్ట్ ఈ రోజు వరకు 6000 కోట్లు అది రైతుల కోసం పెట్టింది రైతు బంధు కింద 15000 కోట్లు ప్రతి ఏడాది ఇస్తున్నాం అది రైతులకు పెట్టింది మిషన్ గగతియ కింద చెరువుల బాగా చేపించాం అది రైతులకు పెట్టింది 24 గంటల కరెంట్ ఇస్తాం ఫ్రీ ఇస్తాం రైతాంగానికి అది మనకి కానీ కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది నువ్వు మీ రైతుల మోటార్ల కారు మీటర్లు పెట్టి పైసలు వసూలు చేయి నీకు 25000 కోట్లు అప్పిస్తా అంటుంది నాకు నీ 25000 కోట్లు అప్పొద్దు నువ్వు ఏమైనా నిష్టవతిని చేసుకో కేసీఆర్ బతుకున్నంత వరకు నా రైతుల మోటార్ల కారు మీటర్లు పెట్టేది లేదు నేను ఉచిత కరెంట్ ఇస్తాను నిష్టవతిని చేసుకోపో అని చెప్పేసి కేసీఆర్ మోడీతోని పంచాయతీ అలాగే ఒక గెట్టు పంచాయతీ మోడీకి కేసీఆర్కి మీ గురించి కేసీఆర్ పంచాయతీ అడుగుతాడు మన మాత్రం ఇంటి కాడ కల్పాసాల కదలకుండా గజం చాలా దొరికితే ఎస్ఆర్ఎస్ కాలం కూడా తప్పుతా ఉన్నారు మా ఊరు మొన్న మొత్తం పువ్వులో దొరికి రెండు నాగరం లేదు ఎస్ఆర్ఎస్ అంటే ఈయన భూమి ఇక ఒక గజాన్ని పుట్టి వండి తప్పినాయన జరుగుతా ఉన్నాడు కాదు కాలమేమడి దార ఇది ఎస్ఆర్ఎస్ పిల్లలు గిల్ల కింద పోయినారు అంటే ఏమో సార్ జరగదు సరితో 10 గజాలు వస్తుంది కదా నాకు అని చెప్పి గజం చాలా ఖాళీగా కనిపిస్తలేదు పచ్చగా అయిపోయింది మొత్తం గతంలో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి కనపడుతుండట ఇప్పుడు మొదటి సార్ మన తొంగతుర్తి నియోజకవర్గంలో దాదాపు 5 నుంచి 6 పంటలకు నీళ్లు తీసుకొని పచ్చ కనపడుతున్నటువంటి పరిస్థితి ఇవన్నీ వల్ల సాధ్యమైంది ఎట్లా సాధ్యమైంది మళ్ళా కొట్లాడుకున్నామా గదే నీ జెండా నా జెండా పచ్చ జెండా ఎర్ర జెండా 3 రంగుల జెండా పింకు జెండా అని పట్టుకొని మళ్ళా కొట్లాడుకున్నామా అన్నింట్లో పెళ్లి అయితే సొంతం బిడ్డ పెళ్లి తమ్ముడు ఆ ఇంటికే మూడు అవసరం మాకు ఆ కక్షలు మంచిగా బాగుపడుతున్నాం మంచిగా ట్రాక్టర్లు కొనుక్కుంటున్నాం కార్లు కొనుక్కుంటున్నాం పిల్లలు చదువుకుంటున్నారు హైదరాబాద్ దాకా పోతున్నారు ఈ వాతావరణాన్ని కొనసాగించి మంచిగా డెవలప్ చేసుకున్నాం అనేది మనమే ఆలోచిస్తాం ఇప్పుడు ఈ రోడ్ దొర్రు రోడ్డు అంతమందికి నేను వచ్చినప్పుడు సింగిల్ ఉండే నేను వచ్చిన తర్వాత డబల్ రోడ్ చేయించిన మళ్ళా మొన్న వలిగొండ నుంచి తొర్రూరుకి నేషనల్ హైవే 10 మీటర్ల హైవే 680 కోట్లు వలిగొండ నుంచి తొర్రూరుకి 680 కోట్ల హైవే సాంక్షన్ చేయించుకున్నాం ఇప్పుడు పని జరుగుతుంది కనపడుతుంది కొండ దగ్గర మధ్యలో 10 మీటర్ల హైవే ఇట్నే ఉంటుంది ఇటుపక్క మోరి ఉంటుంది ఇటుపక్క మోరి ఉంటుంది ఎక్కడన్నా ఊరు ఉన్నది ఊరు వచ్చిన కాడ ఈ మోరి పక్కన మళ్ళా ఇంకో రోడ్డు వస్తుంది తొండ వచ్చిన అనుకో తొండ కాడ వస్తుంది మళ్ళీ ఇదంతా ఉండదు ఇదంతా ఓన్లీ 10 మీటర్ల హైవే ఇప్పుడు హైవే అయిన తర్వాత ఈ రోడ్డు ఇవ్వడం వల్ల భూముల ధరలు పెరిగినాయా ఏం చేసే పెడుతున్నాయి మీకు పైసలే ఈ డెవలప్మెంట్ ఎట్లా సాధ్యమవుతుంది ఎవరి వల్ల సాధ్యమవుతుంది దయచేసి దాన్ని ఆలోచన చేసుకోండి చెప్పడం కోసం రైతాంగం పంటను కొంటున్నాం హైవేలు తీసుకొస్తున్నాం వాటర్ తీసుకొస్తున్నాం కావలసిన వడ్డాను కొంటున్నాం పంట నష్టం కలిగితే డబ్బులు తీసుకున్నాం మన పిల్లల్ని చదివించడానికి మంచి రిజర్వ్ స్కూల్ పెట్టుకున్నాం ఆడపిల్లల్ని సతాయించకుండా షీటింగ్స్ పెట్టుకున్నాం మనకేమో ఇంకా మాట్లాడినటువంటి మా రజాక్ గారు నద్రాల మండలం వారికి చివరికి ప్రతిసారి పంచాయతీ సార్ పైన బంద్ చేయరు మాకు వస్తలేవు పైన బంద్ చేయరు మాకు వస్తలేవు కింద దాకా పోవాలి నద్రాలు 69 డిబిఎం మీద ఉంటారు వాళ్ళు ఈ నాగారం మండలం వల్ల ఏమో 70 డిబిఎం చాలా చిన్నది అది 69 డిబిఎం దాదాపు 27 కిలోమీటర్లు 65000 ఎకరాలు దాని మీద దాదాపు ఈ 71 డిబిఎం 24 కిలోమీటర్లు మన కాన్సెస్సీలో ఉంటుంది దాని తర్వాత సూర్యాపేట కాన్సెస్సీలో మన 42 కిలోమీటర్లు ఉంటుంది ఈ కాకతీయ మెయిన్ కింద ఎస్ఆర్ఎస్ నుంచి రావాలి దాని దరిద్రం ఏంటంటే ఎస్ఆర్ఎస్ నుండి లేవు ఇప్పుడు ఎస్ఆర్ఎస్ నీళ్ళు లేకపోతే మరి మనకెట్లా వస్తాయి నీళ్లు నీళ్ళు వస్తాయా రావా కాదు నేను కావాలని చూపిస్తున్నా శివరావు నేను రావాలి కొబ్బరికాయ కొట్టాలి సూర్యుడు కావాలని చెప్పి పోవాలి తర్వాత రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన వచ్చి ఆయన కొబ్బరికాయ కొట్టాలి సూర్యుడు కాలువలు దొబ్బిస్తున్నా అని చెప్పేసి ఆయన పోవాలి ఇద్దరు కాలువలు దొబ్బిస్తాను కొబ్బరికాయలు కొట్టిన తప్ప ఇదే వెళ్ళిన కాడికి వచ్చి నీళ్ళు ఇచ్చే ప్రయత్నం మాత్రం ఎవరు చేయాలి మరి నీళ్ళు ఎత్తొస్తాయి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014లో మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కాలువల మీద బండేసుకొని తిరిగి మా ఇరిగేషన్ అధికారులను పట్టుకొని అసలు ఈ కాలువ ఎక్కడెక్కడ పోతుంది ఏం చేస్తుంది అంటే కాలువ పోతున్నప్పుడు పక్కన ఉన్నటువంటి చెరువుకు తూంబెట్టి నింపరాస్తారంటే మేము నింపము ఎందుకు నింపవు ఇది భారీ నీటి పరిదల శాఖ చెరువు చిన్న నీటి పరిదల శాఖ ఈ ఈ డిపార్ట్మెంట్ వేరు ఆ డిపార్ట్మెంట్ వేరు ఈ కాలువలకెళ్ళి చెరువులకు నింపడానికి లేదు అంటాడు గతంలో పనిగిరి కాడ పెద్ద పొక్క పెట్టి వాళ్ళు పనిగిరి చెరువు నింపుకుంటే కేసులు అయితే జైలుకు వచ్చి వాళ్ళ పనిగిరి ఊరు ఎందుకు ఈ కాళ్ళ మీద తిమ్ములు పెట్టడానికి లేదు నీకు కావాల్సినటువంటి భూమి నీకు కావాల్సిన కరెంటు నీకు కావాల్సిన పంట పెట్టుబడి సాయం నీకు కావాల్సిన నీళ్లు తర్వాత నువ్వు పండించిన పంటను కూడా ఈయన ఇంకా పక్కపడి కనపడుతున్నావు కాబట్టి ఐక్యం సెంటర్ ఏం సెంటర్ అది ఐక్యం సెంటరేనా ఏ ఊరుంది కొండోలు అక్కడ ఒడ్డు కనపడుతుంది ఇంకా ఇంకా అయిపోలేదు తులతులుగా ఎన్ని ఉన్నాయిరా కొద్దిగా లేస్తే ఈ 15-20 రోజులు ఎమ్మెల్యే నౌకర్ ఏంటంటే ఫోన్ రాగానే ఎక్కడ లారీ తక్కువ పడ్డది వాళ్ళకి ఫోన్ చేయాలి తొండల లారీ తక్కువ పడ్డది పంపిరా భయ్ తాటి పోవడం తక్కువ పడ్డది పంపిరా భయ్ ఇదే పనివా కాల్ సెంటర్లో కనుక
ఫోన్ ఎత్తి మాట్లాడుతున్న నౌకరి మాదిరిగా ఏంటంటే బాబు మనలో కార్ వాటర్ వర్షం వస్తేమో ఖరాబ్ అయితే సార్ లారీలు వస్తలేవు సార్ లారీలు వస్తలేవు ఆ పరిస్థితి ఎట్లొచ్చింది గతంలోని దగ్గర పండిన పంట ఎంత ఇప్పుడు పడుతున్న పంట ఎంత భూమిలో భూమి కూడా బరువు అనుకుంటుంది అంత పడం అనుకుంటుంది 2 లక్షల క్వింటాల్ కూడా లేకుండా నేను ఎమ్మెల్యే కాకముందు 2014 ముందు తెలంగాణ రాకముందు ఈరోజు దాదాపు 10 లక్షల క్వింటాలు ఈ 6 మండలాలు నేను చెప్పాను తుంగతూరు 6 మండలాలు అవతల 3 కాకుండా అంటే 5 రెట్లు పెరిగింది 5 రెట్లు ఎక్కడ 2 లక్షలు ఎక్కడ 10 లక్షలు ఎట్లా సాధ్యమైంది నీ పెట్టుబడి ఇచ్చినందుకు నీకు కరెంట్ ఇచ్చినందుకు నీకు నీళ్ళు ఇచ్చినందుకు నువ్వు పండించిన పంటను కూడా వారందరి కొంచెం గవర్నమెంటే కొనుక్కపోవాలి మనం ఏం చేయాలి కొన్ని ఎట్లున్నాయి తెలుసా ఇప్పుడు ఈ మన కట్ చేసిపోతాయి కదా హార్వెస్టర్ అని చెప్తున్నారు మీరు పొలం దిక్కు ఓడు వాడు వస్తాడు కట్ చేస్తాడు కొనుక్కో టార్పణం చెప్తాడు వాళ్ళ పడేసిపోతాడు మొన్న వర్షం వచ్చింది నాన్నే అటు ఇటు వరద వచ్చినప్పుడు పక్కకు పోతే కదా ఒడ్లు ఎవ్వరు ఈ కుప్ప ఉందిరా ఈ కుప్ప ఉందిరా అంటే ఎవరు దిక్కులేదు ఏంటి పరిస్థితి అంటే వీడు పొలం కాడికి పోక వీడి దగ్గర నుండి పోపియాక ఆ కుప్పను తీసుకొచ్చి వాడే పోయాక ఏ హార్వెస్టర్ పోయి టార్పణం పోతే చాలా గోసాపు అన్నాడు వాని కుప్ప ఏదో వానికి ఎదురు